దాని కూడా లాటరీ తీయడం మనం అలా తీసేయలేదు. ఎక్కడ కడతామో అక్కడ ఒక పెద్దమ్మతో కానీ ఒక చిన్న బాబుతో కానీ చిట్టి దిపించి ఎవరికి ఎంత వాళ్ళు ఇచ్చేసి ఇవరకు వచ్చిన మనల్ని పేద ప్రజలు. కాబట్టి ఆ విధంగా అనేకమైనటువంటి పనులు జరగాలి. హైదరాబాద్లో 100,000 ఇళ్ళు పూర్తి చేసే తర్వాత దిశగా పనిచేస్తామన్నారు సీరియస్. రోజు 4 లక్షల 35,000 ఇళ్ళు ఆల్రెడీ ఏకాఫ్ అయిపోయింది, ఇంకా కూడా జరుగుతున్నాయి. స్థలాల ఐడెంటిఫికేషన్ కూడా అయిపోయింది, చేయాలి తొందరగా చేయాలి. ఇటువంటి చాలా పెద్ద టాస్క్ ఉంది మనం ఉందరు. ఇదో రాజకీయం మనం చేరుకున్నాం కాబట్టి సంతోషపడి షేక్ హ్యాండ్ తీసుకుని నమస్తే అంటే కాదు. దేస్ ఎ బిగ్ టాస్క్ పని ఉంది మనం పనిచేసే అక్కడ. మనం పార్టీ పనిచేయాలి, రేపు ఎలక్షన్లో పనిచేయాలి, తర్వాత మళ్ళీ ప్రజలకు పనిచేయాలి, డెఫినెట్గా చేయాలి. ఒకరికి ఇప్పుడు ఒక టర్మ్ అయింది, ఒక లైన్లో పట్టలే మీకు వచ్చింది. తెలంగాణ మంచినీళ్ళ విషయంలో కావచ్చు, కరెంటు విషయంలో కావచ్చు, వ్యవసాయం విషయంలో కావచ్చు, చెరువులు మంచిగా చేసుకునే కావచ్చు, బయట కట్టుకునే కావచ్చు, శాంతి భద్రతల విషయంలో కావచ్చు, మత కలవరాలు రాకుండా చూడడంలో కావచ్చు, ఈ 4 ఏళ్ళున్నంత శాంతంగా తెలంగాణ ఎప్పుడు లేదండి. ఈ లాస్ట్ 4 ఏళ్ళలో శాంతంగా తెలంగాణ అంతకుముందు అంత మాట్లాడితే గడపడు, ఊ అంటే గడపడు, ఆ అంటే గడపడు. తెల్లారు లేచేవారు టప్పాసే పుత్రాలు ఎంత ఉంటారు, అవన్నీ శాంతి పండగ మొత్తం కనుక ఏం నాటి కనుక నేను ఏం కనుక కుమార్ కనుక చెప్పినాం, వాళ్ళకి చెప్పిన వెళ్ళి చెప్పి పనికొచ్చేది కాదురా బాబు మన బతుకులు వస్తే కదా. ఎవరు ఇచ్చిందండి మైనార్టీల కోసం ఎంత 204 పాఠశాలలు విచ్చేసేసుకుంటుంది మనం నిజంగా నేనే ఆశ్చర్యపడతాను. ఎంత గొప్ప ఉంటాయి ఆ స్కూల్ అంటే నీ డూన్ స్కూల్ కూడా పీకం అవుతుంది దాని ముందు. అంత బెస్ట్ మెను ఉంటుంది, వారానికి 3 సార్లు మాంసం పెడతారు, ఎవ్రీడే కోడి కొట్టిస్తారు. దాని నుంచి వచ్చే జనరేషన్ చాలా మంచి జనరేషన్ కావాలి, హెల్దీ జనరేషన్ కావాలి, ఫ్యూచర్ తెలంగాణ అట్లా బిల్డే రావాలి. కాబట్టి ఇలా గిరిజన పిల్లలకు పెట్టినా, దళిత పిల్లలకు పెట్టినా, బీసీ పిల్లలు ఒక్కటే స్టోక్లో బీసీల కోసం 119 పాఠశాలలు చేస్తున్నారు. బీసీల జనాభా ఎక్కువ, ప్రతి మండలానికి ఒకటి రావాలి. బహుశా నెక్స్ట్ క్యాబినెట్లో మళ్ళా 119 శాంక్షన్ చేయబోతా ఉన్నాం. డిపార్ట్మెంట్ వాళ్ళు సపోజ్ తయారు చేస్తా ఉన్నాం. ఇంకా 584 మండలాలకి మనకు 584 కావాలి. ఒకటేసారి చేయలేకపోయినా బిగినే ఒకసారి అన్ని కాన్స్టిట్యూషన్ పాటలు పెట్టుకున్నాం. నెక్స్ట్ వీల్ కోర్టు మండలం పడాలి. స్టెప్ బై స్టెప్ పోతాం. సంవత్సరం స్టెప్ చేసుకుని పోతే ఒక 594 బీసీ రెసిడెన్షియల్ స్కూల్ వస్తే మనకు పోతాం. 100,000 మంది విద్యార్థులు పోతుంది. చాలా అద్భుతంగా పిల్లలు తయారైంది. మన ముస్లిం విద్యార్థులు విద్యార్థులు నాసార్ పోయిన కాంపిటీషన్ నాసార్ పోయించు ఇంత గర్వం మనం. తెలంగాణ రెసిడెన్షియల్ చదువుకునే ముస్లింల పిల్లలు నాసార్ సెలెక్ట్ అయిపోయించారు. వాళ్ళు మన ఈ ఇత్తార్ పాటిన నాకు తెలిసింది. థ్యాంక్ యూ అంకుల్, ఆకే బదౌలతం జాకే అమెరికా పోయి ఇంత మంచి రిజల్ట్స్ ఉంటుంది. ఇది రావాలి తెలంగాణ తీసుకుని దానికోసం కడకడానికి కాదు. ఈ శిలర ప్రతిపక్షాలు ఏం కాదు, ఈ 5 ఏళ్ళే సంచర్య పట్టలేదు. సర్వేలో విచిత్రమైందంటే చాలా గమ్మత్ అక్కడ ఉండదు. నేను కూడా సర్వే ఇచ్చేంత చదివాను. జరిగిన పనులు కూడా అసాధారణంగా ఉన్నాయి కదా, అబ్నార్మల్గా ఉన్నాయి. కాబట్టి ప్రతిస్పందన కూడా అట్లే ఉంది. ఇమీడియట్గా మనకు కొద్దిగా అనిపించినా అలా వండరేపు లేదు. విశ్లేషణ చేసి 100 పైచిలుకు స్థానాలు ఉన్నదే ఉన్న పనులు 100 పైచిలుకు స్థానాలలో టీఆర్ఎస్ 50% అండ్ ఎబో ఉంది. 100 సీట్స్ అంటే మిగతా అన్ని పార్టీలు ఒకటైనా కూడా చేసేదేం లేదని 50 అబౌన్న తర్వాత ఇంకేమి 100 సీట్స్ చాలా 82 స్థానాలలో ఏవో 60% అంత పాజిటివ్గా అంత అద్భుతమైన పరిస్థితిలో మనం ముందుకుతున్నాం. వేరే వాళ్ళు అపోజిషన్ పార్టీస్ 20%లో 21% అంటే 40-45% వేరియేషన్ ఉంది, అంత డిఫరెన్స్ ఉంది. అంటే టీఆర్ఎస్ క్యాండిడేట్ ఒక్కడు 50 వేలు 60 వేలు 70 వేలు గెలిచే పరిస్థితి ఆ సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు రాష్ట్రంలో. అది అర్థం కాకనే తన ఫాల్తు ఆరోపణలు పిచ్చి పిచ్చి ఆరోపణలు రగై ఆరోపణలు చేసుకుంటూ కొన్ని దుష్ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాను. నేను కూడా అడుగుదాం అనుకున్న వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఒక గ్రోత్ పట్టుకున్న తెలంగాణ చాలా స్టడీగా స్టీప్ గ్రోత్ అవుతుంది, ప్రతి రంగంలో గ్రోత్ అవుతుంది. ఈ అభివృద్ధినే కొనసాగాలి. ఈ చిల్లర రాజకీయ గోల వల్ల ఈ అభివృద్ధి ఆగదు నేను కోరుతున్నాను. మరి వాళ్ళు అట్లే మూర్ఖంగా మాట్లాడితే మరి పోదామా ఎలక్షన్ కానీ కూడా అడుగుతుంది. పోదాం మరి అట్లా మీకు బాగుంది కదా, మరి పోదాం పని ఎలక్షన్ కానీ చెప్తే కొన్ని ఎలక్షన్లో వెచ్చిపారిస్తే నీ సంగతి నా సంగతి చెప్తే ఎవరికి అప్పటి అయితే వాడు పని చేయొచ్చు. అంతే కదా ఎవరికైనా కానీ ప్రజలకు న్యాయం లేదు.
కాబట్టి వాళ్ళు అడుగుదాం అనుకుంటుంది, ఈ గోళ బంద్ చేస్తారా ఈ పిచ్చి గోళ, మరి పోదామా పది లక్షలు అని చెప్పి కూడా అడిగే రోజు కూడా దగ్గర నువ్వు నేను చెప్పుకుంటావు కొద్దిగా లేదు. ఎందుకంటే ఎవరికైనా సరే ఏ స్టేట్ అయినా సరే తమ హక్కుల గురించి తమ ప్రజల యొక్క శాశ్వతమైన ప్రయోజనాల గురించి అందరూ ఒకటి కాంప్రమైజ్ కాదు. చాలా దుర్మార్గమైన రాజకీయం మనకు జరుగుతాం. ఒక ప్రాజెక్టు కడితే కాళేశ్వరం ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 196 కేసులు పెట్టారు. 196 వాళ్ళు పెడతారా? ఏం రాజకీయమే అర్థం కాదు. నీళ్ళ కంటే చేయాలి రాజకీయం, ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? ఇది అంటాను రండి, ఇది భరించగలను. ప్రజలు కూడా బాధపడతా ఉండే ఇదేం దుర్మార్గం అని చెప్పి పేపర్లో చూస్తా ఉంటారు. రోజుకో కేసు, రోజుకో కేసు, రోజుకో కేసు అన్ని అనుకోలేకపోతా ఉండే అన్ని పరిమితులు వచ్చినాయి దానికి. ఈ విధంగా ప్రగతిని అడ్డుకోవడం, ప్రాజెక్టును అడ్డుకోవడం, ప్రజలకు శాశ్వతంగా జరిగే ప్రయోజనాన్ని అడ్డుకోవడం తెలియదు. గంట పెద్ద ప్రాజెక్టు మనకి ఇక్కడ మాట్లాడుతుందా? మరి ఎంత కట్టాలి? ఇంత కట్టాలి? అది తెలివి కూడా నవ్వాలన్నా ఇక్కడ పెద్ద కట్టాలి, ఇంకా ఎక్కువ రావాలి పోతే ఏ రాష్ట్రాలే కానీ గంట పెద్ద ప్రాజెక్టు ఎందుకండి? ఇంత మాట్లాడుతున్నారు బాగా పాటలు అడుగుతాం తెలంగాణ. అందుకే జనం రెడీగా ఉన్నారు, జనం నన్ను వాళ్ళు రెడీ అంతా ఎందుకు సార్ సపరేట్ పోతే జనంలో పడిపోతే వారి కథ మన కథ తెలియకపోతే మరి ఆ కథ అవుతుంది మన నాకు డౌట్. మరి ఎందుకు ఊగకపోలేదు పోతాక? ఎందుకంటే ఎన్నికల ముందర పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు అనమాట. ఎన్నికల సంవత్సరం అనగానే ఇట్లాంటి ఏమైనా లాభం అట్లాంటి ఏమైనా లాభం పిచ్చి పిచ్చి పనులు చేస్తే